ప్రతి సమ్మర్లో క్రికెట్ ఫీవర్ తీసుకువచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ కోసం జరిపిన వేలం పాటలో విదేశీ క్రికెటర్లపై కోట్లాభిషేకం జరిగింది. దేశీయ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. బిగినింగ్ టు ఎండింగ్ ఆసక్తికరంగా సాగిన ఈ బిడ్లో హైలైట్స్ మీకోసం. ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంపాట్లో విదేశీ ఆటగాళ్లదే పైచేయి. ఆస్ట్రేలియా ఆటగాడు ఫ్యాట్ కమిన్స్ ఆశ్చర్యపోయే ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 15.50 కోట్ల వెచ్చించి ఒక విదేశీ ఆటగాడిని సొంతం చేసుకుందే కోల్కతా నైట్ రైడర్స్. 2017లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ జట్టు బెన్ స్టోక్స్ను 14.50 కోట్లకు కొనుగోలు చేసిందే. ఆ తర్వాత ఇదే అత్యధిక ధర. వేలంపట్లో పాల్గొన్న 8 జట్లు 62 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వారిలో 29 మంది విదేశీ ఆటగాళ్లే కావడం విశేషం. అందులోనూ ఆస్ట్రేలియా ఆటగాళ్లకే అధిక ధర పలికింది. మొత్తంగా బిడ్డింగ్లో ఆటగాళ్ల కొనుగోలు కోసం 8 జట్లు చేసిన ఖర్చు అక్షరాల 140 కోట్లు. క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో యూపీ నుంచి ముంబైకి వచ్చి పానీపూరి అమ్మిన యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ గురువారం జరిగిన ఐపీఎల్ 2020 వేలంతో కోటీశ్వరుడయ్యాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించడంతో అతడిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతా అనుకున్నట్లుగానే అతనికి ఐపీఎల్ వేలంలో ప్రాధాన్యత లభించింది. ఎస్ఎస్పిని దక్కించుకునేందుకు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఆసక్తి చూపాయి. చివరికి 2.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల తరఫున హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి ఒక్క ఆటగాడికి వేలంపాట్లో అవకాశం దక్కింది. హైదరాబాద్ రంజీ జట్టు వైస్ కెప్టెన్, ఆల్రౌండర్ భావనక సందీప్ను సన్ రైజర్స్ హైదరాబాద్ కనీస ధర 20 లక్షలకు తీసుకుంది. గతంలో ఐపీఎల్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్ర క్రికెటర్లను ఈసారి ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన సందీప్ 38 టీ20లో 126 స్ట్రైక్ రేటుతో 734 పరుగులు చేశాడు.